బాపు రేవంతన్నా ఏ మంచి పనులు చేయలేడు, ఏ మంచి పనులు చేయడు. ఉన్న భూములు మొత్తం తీసుకుంటుండు. భూములు ఫార్మా కంపెనీ పేరు పైన ఫార్మా వేస్తా, మా అల్లుడు కోసం బామర్దుల కోసం ఫార్మా వేస్తా అని తీసుకుంటుండు. తీసుకుంటుంటే మేం రైతు బిడ్డలం, రైతు వాళ్ళ భూములే ఎందుకు తీసుకుంటాడు? రేవంత్ అన్న ఎందుకు తీసుకుంటాడు? కొడంగల్ భూములు లేవా? మా భూములు పోరాదు, మేము భూముల కోసం సావడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము రైతు బిడ్డలం, మేము భూములపైన బతికిన వాళ్ళం. మా భూములు ఎందుకు ఇవ్వాలి? వేరే భూముల్లో వేసుకోవాలి, వేరే దగ్గర వేసుకోవాలి. మా తాత ముత్తాత తాత ఎప్పుడో సంపాదించిన భూములు అవి మేము ఇవ్వము. ఇంకో విషయం, రాహుల్ గాంధీ అన్న మాకైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఏడవడం తప్ప ఏం లేదు. మేము ఏ కడుపు కూడా తింటలేం కానీ ఏడుస్తున్నాం. టైంకి తింటలేం కానీ కళ్ళ నుంచి వాటర్లు వస్తున్నాయి. అందుకని రాహుల్ గాంధీ అన్న ఏడున్నా మా కొడంగల్ గడ్డకు రావాలి, లేకపోతే మేమన్నా పోతాం అన్న దగ్గరికి. మేమన్నా పోతాం, ఏడున్నాడు ఆ అడ్రస్ మాకు చెప్పమనండి, మేము పోతాం. లేకపోతే కొడంగల్కి రమ్మని చెప్పండి రాహుల్ గాంధీ అన్నకు. ఎందుకంటే మా సిచ్యువేషన్ ఇలాగుంది, మేము ఏడుస్తున్నాం భూముల కోసం. మా మేము కోరేది ఒక్క విషయం ఏంటంటే, జైల్లో ఉన్న వాళ్ళందరికి బయటికి రప్పించాలి. ఎందుకు వాళ్ళు హత్య ఎవరిని మర్డర్ చేయలేరు, ఎవరిని ఏం రేప్ కేసు చేసి చంపలేరు. మర్డర్లు చేస్తే జైలు శిక్ష అయ్యి పడతారు హస్బెండ్స్ అందరూ. ఏ తప్పు చేయనప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళకే ఎందుకు వేసి కొడతారు మీరు? మేము అధికారుల పైన దాడి చేయలేము. మాకు అది మీరు వచ్చినప్పుడు మాకు చెప్పాలి, మేము వస్తున్నాము, ఇలా మీ ఊరికి వస్తున్నాము, అందరు ఒక దగ్గర సమావేశం కాండి, మేము వస్తున్నాం మీటింగ్ చేద్దామని చెప్పాలి. మా నార్మల్ డ్రెస్సుల్లో వస్తారు మీరు వచ్చినప్పుడు, ఏదో ఒక డ్రెస్ వేసుకొని మాలాగా డ్రెస్సులు వేసుకొని వచ్చినప్పుడు, లేకపోతే పోలీసులను లేకపోతే గన్ మ్యాన్స్ లేకపోతే ఎవరినన్నా ఎంట పెట్టుకొని రావాలి. డబ్బు చెప్పుడన్నా చెప్పాలి మాకు ఊర్లో అందరికి మేము వస్తున్నామని. మీరు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి సిగ్నేచర్స్ తెలియదు కలెక్టర్ వచ్చిన విషయం, కలెక్టర్ కూడా తెలియదు. కారం పొడి రాళ్ళు ఎవరు దాడి చేసిండ్రు? మేమా? మాది పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా వచ్చి మాకు ఒకటి గంట రెండు గంటగా వచ్చి మాకు తలుపులు తీసి ఆడవాళ్ళ కూతుకే విసురు నెత్తి వాళ్ళగా కోర్టుడు అయితే సరిపోయినా? పోలీసు వాళ్ళకు సరిపోయినా? అప్పుడు రాళ్ళని తీసుకుంటాము, మీ పాపడి కూడా తీసుకుంటాం, ఇంకోసారి వస్తే పూరా తీసుకుంటాం. ఇప్పుడు సావానికి సిద్ధం ఉండం, బతికనికి సిద్ధం ఉండం. అయితే రాహుల్ గాంధీ మాకు హామీ ఇచ్చింది, ఇగో అన్ని హామీలు ఇస్తే మేము రాహుల్ గాంధీకి ఓటేసి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మాకు ఏం లాభం ఉండదు? ఓ వేసిన తెల్ల నుంచి మాకు ఏడిపే ఉండదు, మేము వేసిన తెల్ల నుంచి మాకు బాధ్యాన్ని ఉండదు. రవీంద్ర రెడ్డికి ఓటేసి మాకు బహుపయోగం చేస్తాం, కొడంగల్కి అదృష్టం చేస్తాం, అది కొడంగల్కి ఇంత ముందా ఇస్తా అంటే ఏమి ఇచ్చిండు రవీంద్ర రెడ్డి? యాది గ్యారెంటీ ఆరు గ్యారెంటీ ఇచ్చిన ఒక గ్యారెంటీ అంటే అమలు చేసిండా?